ఏమిటండి మీరు ఈరోజు కూడా ఇంత లేటుగానా రావడం? ఈరోజేంటో మర్చిపోయారా? ఇవాళ మన అబ్బాయి చనిపోయిన రోజండి. ఇదేనా ఇదేనా వాడి మీద మీకున్న ప్రేమ? నాకు బాగా గుర్తుంది. అందుకే అందుకే వాడి ఆత్మ శాంతించేలా ఒక మంచి పని చేసొచ్చాను. ఏమిటండి మీరు చేసిన అంత మంచి పని? మన కొడుకు తాగబోతని వాణ్ణి మంచివాడిగా మార్చి మంచి జీవితాన్ని అందిస్తుందని ఆశపడి ఒక సంబంధం చూశాం. ఆ అమ్మాయి మన వాణ్ణి చేసుకోనని స్ట్రైట్గా చెప్పినా బాగుండేది, కానీ ఏం చేసింది, ఎవరో క్రిమినల్తో కలిసిన్న ఫోటో చూపించి మనకు అబద్ధం చెప్పి మనల్ని మోసగించింది. ఆ బాధతోనేగా వాడింకా ఇంకా తాగి మనకు దూరం అయిపోయాడు. గుండెల నిండా దుఃఖం మిగిల్చి వెళ్ళిపోయాడు. మనం ఎంత బాధపడుతున్నాం. ఆ తర్వాత ఎప్పటికో ఆ పిల్ల తల్లి వచ్చి మా అమ్మాయికి ఆ ఫోటోలో ఉన్న అబ్బాయికి ఏ సంబంధం లేదు, మా అమ్మాయి చాలా మంచిది, అది చెప్పింది అబద్ధం, దాన్ని క్షమించండి అని చెప్పింది. మనము ఆ విషయం విచారించాం. ఆ పిల్ల ఎంత అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసిందని తెలిసి దాన్ని ఎలా క్షమించగలం? అదే కదా మన కొడుకుని మనకు కాకుండా చేసింది. దాని మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. ఈరోజు మన అబ్బాయి సంవత్సరీకం. ఆ పిల్లని ఈరోజు ఆఫీసులో చూశాను. ఆ పిల్ల చేసుకుంది ఎవరినో కానీ మన దగ్గర జీతం డబ్బులు తీసుకుని బతికే ఆకాష్ని. అలాగా? అయితే ఏం చేశారండి? అది మనకు చూపించిన ఫోటోని ఆకాష్కి చూపించాను. నీ పెళ్ళం తిరుగుబోతు అని చెప్పాను. వాడి కోపం వచ్చి నా షర్ట్ పట్టుకున్నాడు. నేను వెంటనే ఉద్యోగం నుంచి పీకి పడేశాను. ఇక దాని జీవితంలో సుఖ సంతోషాలుండవు, నిత్యం నరకం అనిపించవలసిందే. అవునండి, మంచి పని చేశారండి. మనం అనుభవించే బాధ అంతకు పది రెట్లు అది అనుభవించాలండి. దాని బాధ చూసి మన అబ్బాయికి ఆత్మశాంతి కలగాలి, అంతే. అదే అదే జరుగుతుంది. అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ సర్వనాశనం అయిపోవడం ఖాయం. అంతే అంతే. ఒరే బాబు.